हाय फ्रेंड्स आउटडोर यूनिट वाली को ये विधा हो चुदा मन ऐक्चुअली कस्टमर मन की वेरे कस्टमर द्वारा कांटेक्ट मन की नंबर की कॉल दिन द्वारा मैं वेला सो ऑलरेडी वेरे टेक्नीशियन टू टाइम्स वी दिन गैस फिलार गैस अने लीक जी टू टाइम्स फिलना लीक रेक्टिफाई आव सो मन वी गैस अने फिसा అది వన్ డేలోనే లీక్ అయిపోయింది. దానికోసం మనం నైట్రోజన్ ప్రెజర్ 500 పెట్టి 2 డేస్ హోల్డ్లో పెడితే మనకి లీక్ అనేది దొరికింది. కాయిల్లో అయితే ఎక్కడ లీక్ లేదు. ఫస్ట్ రోజు మనం గ్యాస్ వేసినప్పుడు కాయిల్లో లీక్ చెక్ చేసాం, అది ఎక్కడ అనేది దొరకలేదు. 2 డేస్ తర్వాత హోల్డ్లో పెడితే అది గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది. సో అవుట్డోర్ మొత్తం రిమూవ్ చేసి లీక్ అనేది చెక్ చేస్తే వాల్లో లీక్ ఉంది. ఈ విధంగా డమ్మిల్లు వాల్స్ కేసు ఫిట్ చేసిన తర్వాత చూస్తే ఆ వాల్లో లీక్ అనేది ఉంది. బ్రాస్ టు కాపర్ దగ్గర లీకేజ్ వస్తే మనం అది బ్రేజింగ్ చేయడానికి అవ్వదు. బ్రేజింగ్ చేసినా కానీ మళ్ళీ లీకేజ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. దానికోసం మనం అయితే వాల్ని చేంజ్ చేసుకోవాలి. సో అది 1/4 వాల్, అది మేము కొత్తది వాల్ తీసుకుని ఆ వాల్ అనేది చేంజ్ చేసాము. చేంజ్ చేసిన తర్వాత ఇది చూడండి వాల్ అనేది ఎలా ఉంటుంది. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మేము 150 ప్రెజర్లో 2 డేస్ హోల్డ్లో పెట్టి ఓకే అవుట్డోర్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నాక ఆ నైట్రోజన్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ దాంట్లో కూలింగ్ గ్యాస్ ఫిల్ చేసి కస్టమర్కి కూలింగ్ చూపించడం అనేది జరిగింది. సో కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యారు. సో లీకేజ్ అనేది ప్రస్తుతానికి అయితే ఎక్కడ లేదు. ఆ వాల్ అనేది ప్రాబ్లం. ఎప్పుడన్నా మనకి అవుట్డోర్ లీక్స్ వచ్చినప్పుడు నైట్రోజన్ ప్రెజర్ వేసుకుని లీక్ అనేది చెక్ చేసుకుంటే అది ఫర్దర్గా ఎప్పుడు మనకి లీక్ అనేది రాకుండా ఎక్కువ రోజులు నడిచే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం క్లియర్గా కేర్ఫుల్గా చెక్ చేసుకుంటాం.